పెద్దలంటారు కదా, శివుడాజ్ఞలెందే చీమైన కుట్టదని. ఇవన్నీ అంతే. మీరందరూ కలవాలని రాసుంటే ఎవరాపగలరు? అంతా పైవాడి లీల. అల్లుడిగారిని అమ్మాయిని పండక్కి రమ్మన్నాం. మా అరణ్య మాత్రం, మేము సంక్రాంతి పండక్కి మన ఊరొస్తాం, నాకు మాత్రం ఈ పండక్కి అత్తామావలు ఆడపడుచుల దగ్గరుండాలనే ఉందంది. మాకు అదే ఉంది వదినా. మా అమ్మాయి సంతోషాన్ని మించి మాకేం కావాలి? చిన్నప్పటినుంచి మీలానే అరణ్యను ప్రేమగా పెంచుకున్నాం. అది మాకు ఒక్కగానొక్క కూతురు, ఒంటరిగా పెరిగింది. దానికెప్పుడూ నలుగురితో కలివిడిగా ఉండాలనుంటుంది. అందుకే అలానే వెళ్ళండన్నాం. మీరు కూడా రండి, అందరూ సరదాగా ఉండొచ్చు. లేదు లేదు, ఇప్పుడు మేమొచ్చాం, మీరు మీ పిల్లలు మా నెల్లూరు రావాలి. అప్పుడు మాకు సంతోషంగా ఉంటుంది. తప్పకుండా వదినా. ఈ అమ్మాయి బుగ్గ చిదిమి దీపం పెట్టుకోవచ్చు. పెళ్ళంటున్నారు, సంబంధం కుదుర్చుకున్నారా? ఆ ప్రయత్నంలోనే ఉన్న వదినా. మాకబ్బాయుంటే బలవంతం చేసేనా సత్యకిచ్చి చేసేవాళ్ళం. ఏమ్మా, నీకు ఇంజనీర్ కావాలా, వ్యాపారస్తుడు కావాలా, డాక్టర్ కావాలా? సత్య పెళ్లి విషయంలో ఆయనే నిర్ణయం తీసుకుంటారు వదినా. ఆయన మనసులో మిగతా విషయాల కంటే అబ్బాయి మంచివాడయ్యుండటం ముఖ్యం. మంచివాళ్లకు మంచివారే దొరుకుతారు. మేం కూడా దృష్టిలో ఉంచుకుంటాం. మంచిదొదినా, ఎవరికెక్కడ రాసిపెట్టుంటుందో తెలీదుగా. రాకపోకలు ఎప్పుడూ మంచివే. మా అరణ్యం వల్ల ఇక్కడికి రాగలిగాం, మీ అందర్నీ చూడగలిగాం. ఇప్పుడు కదా ఎవరెవరేంటో అర్థమవుతోంది. నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మా అరణ్య అదృష్టవంతురాలు. నీ పేరు చూస్తుంటే ఎలా ఉందో చెప్పనా? ఎలా ఉంది బెదరు? వాడిపోయిన తోటకూర కాళ్ళలా ఉందా? అదొక కథలే బెదరు. నువ్వేంటి ఒడిసిలేరు రాకుండా రాజమండ్రి వచ్చు? నేను చెప్పింది ఎప్పుడన్నావులే, అది ఏమన్నా అన్నావు అనుకో మా మీద జోకులు ఒకటి. జోకుని స్పోర్టివ్గా తీసుకోవాలంకయ్య. ఇంతకుముందు నేను ఒడిసిలేరులు అడుగుపెట్టినప్పుడు చాలా లాస్ అయ్యాను. అందుకే ఈసారి నేను ఒడిసిలేరులు అడుగు పెడితే అది కింగ్ పాదంలా ఉండాలి, అందుకే రాలేదు. అర్థమైంది బెదరు. ఏమర్థమైంది? మొదటిసారి నేను క్లబ్లో కాకుండా ఇలా కలుసుకుంటున్నాను అంటే నువ్వు ఇంట్లో పావులు కదిపోవు. చూస్తుంటే ఫ్రెష్గా ఉన్నావు, మందు వేయలేదు, ఉంటావా రెండు రోజులు? రాత్రికి వెళ్ళిపోవాలి, నిన్ను చూసి కాస్త స్టేక్ మార్చుకుందామని వచ్చాను. అదే వెంకు, గోదావరి గాలి పీల్చుకుని స్నానం చేసి వెళ్దామని వచ్చాను. అంటే పేకాడు కూడా మానేశావు, నీకు అన్నీ కలిసి వస్తున్నాయి. నీకు మాత్రం ఏమైందండి? ఓ, రామకోట గారికి పాలిటిక్స్ అంటే ఇష్టం లేదనా? అయినా పర్లేదు, తాజా నెయ్యిలా స్వచ్ఛమైన ప్రేమ చాలన్నావు కదా. అదే దెబ్బతీసింది బెదరు. నువ్వు కాబట్టి రాజమండ్రి వచ్చు, అసలు నాకు ఈ ఊరు కలిసి రాలేదు, ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు అనుకున్నాను. అంత దెబ్బతింటాను, నీకు పేకట్ట లేదు, ఇంకోటి లేదు, ప్రేమ ఉంది కదా బెదరు, ప్రేమ. వీణగేవడో లైనేత్తనని చెప్పి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు బెదరు. దాంతో కోపం వచ్చింది, వెంటనే రాజమండ్రి కాలేజీకి వచ్చి కొట్టేశాను. ముందు అడుగు పడింది, తర్వాత నాకు పడింది బ్లడ్. కాలేజీ కుర్రోళ్ళందరూ నేను కుమ్ముకున్నారండి. వేణు కుమ్మేసింది. నా బతుకు నవ్వులు పాలైపోయింది బెదరు, నువ్వు నవ్వుతున్నావు. వేణు కుమ్మేసిందంటే నవ్వు వచ్చింది. ఆ అమ్మాయి కుమ్మటం ఏంటి? నేను కొట్టిన కుర్రోడికి మాట వినపడదు, మాట్లాడలేడు. డప్పండమ్మా, అయినా ఎలా కొట్టు అని జాతక చూస్తే తెలిసిపోద్ది కదా. ఏం చేయమంటావు బెదరు, ప్రేమతో కళ్ళు మూసుకుపోయాయి. తర్వాత వీణ నీ మొహం చూడాలంటే నాకు అసహ్యం ఉంది. ఇప్పుడు మా అంకుల్ ఇంటి ఛాయలకి వెళ్ళాలంటే భయంగా ఉంది. నువ్వు మారిపోయావు వెంకు, ఇది వరకు మన అంకులు అని పొడివి, ఇప్పుడు మా అంకులు అంటున్నావు. ఇప్పుడు మీ అంకులే అనాలే, మా అంకులు అనుకున్నా ఉపయోగం లేదు. ఎందుకంత నిరాశపడిపోతావు? అంతకంటే ఏం చేయమంటావు బుచ్చి బెదరు. పిచ్చోడా, వీణ పెళ్లి కావడానికి ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఈలోగా చాలా మార్పులు వస్తాయి. నేను చెప్పినట్టు చెయ్యి. నీకు నేను నాకు నువ్వు తప్ప ఇంకెవరున్నారు? ఏం చేయమంటావు చెప్పు బెదరు. నీ లవర్కి ఇప్పుడు నువ్వంటే విలన్ అనే ఇమేజ్ ఉంది, దాన్ని మార్చేయాలి.
నువ్వు సాధు జంతువు లాంటి వాడు అని ఆ అమ్మాయికి తెలిసొచ్చేలా చేయాలి. నువ్వు గుడ్డి మనిషిని కొట్టినా అది వీణ కోసమేనని ఆ అమ్మాయి నమ్మాలి. చివరికి నేను చేసుకుంటే వెంకయ్యనే చేసుకుంటాను, లేదంటే పెళ్లి మానేస్తాను అని వీణనాలి. చాలా మంచి ఐడియా ఇచ్చా బెదరు, దానికి ఏం చేయాలో రాసి పాయింట్లు వారీగా. అది మనతో కాదు, ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఎక్కడి నుంచి మొదలెట్టాలి, ఇదంతా నువ్వు చూసుకోవాల్సిందే. ఇక నువ్వు బయలుదేరు. అప్పుడేనా? రాజమండ్రి నీకు కలిసి రాలేదు, నాకు కలిసి వచ్చింది. కాస్ట్యూమ్స్ కొనుక్కోవాలి, ఇక్కడ బాగా చీపండి కదా. నేను వస్తానా? వద్దులే, నీ డ్రెస్సులు నేను తీసుకుంటే నేను అయిపోతాను. ఎంకయ్య ఎంకయ్య బుచ్చి బుచ్చే, నీ రూట్ వేరు నా రూట్ వేరు. కరెక్టే, మీ ఊరటు మా ఊరిటు. బాయ్. ఎలా ఎలా మొహం వేసుకో. సత్య, నేను గంటలో బయటికి వెళ్తున్నాను, తర్వాత హైదరాబాద్ వెళ్తాను. మళ్ళీ రిటర్న్ ఎప్పుడు వస్తున్నారు? మీరు హైదరాబాద్ రావట్లేదా? నేను హైదరాబాద్ రావడం ఏంటి భాస్కర్ గారు? అప్పుడే మర్చిపోయారా? మా ఫ్రెండ్ సురేష్ మ్యారేజ్ అండి. ఓ అదా, నేను ఇంకా ఏం మర్చిపోయానా అని కన్ఫ్యూజ్ అవుతున్నాను. అదే అని తేలిగ్గా తీసేకండి. మ్యారేజ్ మీకు వాడు ఇన్విటేషన్ ఇచ్చాడు, తప్పకుండా రావాలన్నాడు. రాజమండ్రిలో వెళ్ళేటప్పుడు నాకు గుర్తు చేశాడు. మీ ఫ్రెండ్ కాబట్టి మర్యాదకిచ్చారు, అప్పుడు నేను రాకపోతే ఇన్విటేషన్ ఇచ్చేవారు కాదు. అయితే పెళ్ళికి మీరు రావట్లేదా? అకామిడేషన్ ప్రాబ్లం ఉండదు, మీరు రాకపోతే సురేష్ డిసప్పాయింట్ అవుతాడు. మీరెళ్ళకపోతే అవుతారు. అయినా నేను మీ ఫ్రెండ్కి గ్రీటింగ్ పంపిస్తాను. మీరొస్తే చాలా బాగుంటుంది, మన ఆఫీసు ఫ్యాక్టరీ అన్ని విజిట్ చేయొచ్చు, మోర్ ఇంపార్టెంట్లీ మీ బ్రదర్ని చూడొచ్చు. మా బ్రదరు పండక్కొస్తాడు భాస్కర్ గారు. ఓకే ఓకే, వన్ మోర్ థింగ్, నాకు ఇతర పనులున్నాయి, మీరు చెప్పినట్టు పండగలున్నాయి, నేను 2-3 వారాలు ఇక్కడ రాకపోవచ్చు. 2-3 వారాలా? ఏంటి సత్య గారు, 2-3 సంవత్సరాలు అన్నట్టు మాట్లాడారు? ఈరోజు నుంచి ఆఫీస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోవాలి, అవసరమైతే నేను మెయిల్ చేస్తాను. మీకే డౌట్స్ వచ్చినా ఇంకే అవసరం వచ్చినా మీరు నాకు మెయిల్ చేయొచ్చు. ఓకే, పండగ బాగా జరుపుకోండి, వెళ్ళరానా? బుచ్చి, ఎక్కడికి బయలుదేరారు దొరగారు? మేం దొరలు ఎలా అవుతాం, అయితే గీతే దొరసాని గారు మనవడు అవుతాం. మాటకి మాట బాగానే చెప్తావురా, కాస్త ఇంటి పట్టు నుండు రంగు తేలుతావు. పెళ్ళి కావాల్సిన కుర్రాడివి, ఇదిగో జాగ్రత్తగా ఉంటున్నావా, వెనకటి పద్ధతుల్లోనే ఉంటున్నావా? 24 గంటలు నీ కాపలా కాయటం కష్టంగా ఉందిరా. అంటే అన్నానంటావు, కాపలా కాసేది కుక్కలో, నువ్వు ఇంటి యజమానివి. అన్నీ అంటావురా, నీకు కృతజ్ఞత ఉండదు. డిసైడ్ అయిపోయావా? జాగ్రత్తగా ఉండటం అంటే ఏంటో నాకు తెలియదు, కానీ మా నాన్న మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటున్నాడు. ఎంతముందు వ్యాపారం చేసుకోమని అడగకుండానే డబ్బులు ఇచ్చేవాడు, ఇప్పుడు అడిగినా ఇవ్వట్లేదు. నిజమా? ఇది నీకు తెలియని విషయమా? అమ్మ చెప్పందా నయా పైసా ఏమన్నాడు? అడగటం అనవసరం అడుగుని వదిలేశాను. అనవసరంగా డబ్బు ఖర్చు పెట్టకూడదు నాన్న, ఇప్పుడు ఎలాగూ నీకు సంపాదన లేదు, రేపు పెళ్ళయ్యాక ఎలాగో మా మాట వినవు, సంపాదించి అప్పుడు ఖర్చు పెట్టుకో. సంతోషం, అప్పుడైనా డబ్బులు కావాలి, సంపాదించడానికి పెట్టుబడి ఉండాలి. మీ రామకోటయ్య మా ఇంటికి వెళ్తావా? పెట్టుబడికా? కాదు, శేష్బాబు అరణ్య పండకి వడిసలేరు వెళుతున్నారు, వాడితో పాటు నువ్వు వెళ్ళు. నేనా?
వాళ్ళంటే కొడుకు కోళ్ళు, వాళ్ళు పండగ పిలిచారు. మధ్యలో నేనెందుకు? నన్ను పిలిచారా? అయినా నువ్వు రామకోటయ్య గారి, మే నల్లుడివేగా. నువ్వు మాత్రం ఏం తక్కువ? అయినా మొన్న పుష్కరాలకి నువ్వు అతీగతి లేకుండా పోయావు, లేకపోతే నువ్వు అప్పుడే వెళ్ళేవాడివి. నీకిష్టమైనప్పుడు పిలవకుండానే వడిసలేరు వెళ్ళావు. ఒకసారి వెళితే కదా పిలిచేది. అయితే నువ్వురా, మనద్దరం కలిసి వెళ్దాం వెనక సీట్లో. నాకు మాల్లుడికి పడదలే. ఆయన పిలవలేరు, నేను వెళ్ళలేను. నువ్వంటే పెళ్లిలో చాలా ఆరాటపడ్డావు మీ మామయ్య గురించి. ఇప్పుడు అనుకోకుండా నిన్ను చూశాడనుకో, పొంగిపోతాడు. అయితే డబ్బులు రంగు తెలగానే సరిపోదు, మంచి బట్టలు కూడా ఇంచుకోవాలి. ఉన్న బట్టల్లో మంచివి చూసుకుని వెళ్ళవు. అయినా ఇంత డబ్బు ఖర్చు పెడతావు, నాలుగు మంచి జతలు కుట్టించుకోలేవురా. ఇప్పుడు నువ్వు బావాళ్లతో వెళతావు, రూపాయి ఖర్చు ఉండదు. మీ మావయ్య కొడుకు కోళ్లకే కాదు, నీకు బట్టలు పెడతాడు. నువ్వు బయట తిరగడానికి వీల్లేదు, నువ్వు బావవాళ్లతో వెళుతున్నావు. ఇప్పుడే అన్నం తినొచ్చావు, 5 నిమిషాలు ఆగురాజా, చదువుకుందు గాని. భోజనానికి మాత్రం హుషారుగా వస్తావు, పుస్తకం అంటే ఎందుకంత ఎలర్జీ? అసలు మనకి ఈ హాస్టల్స్, ఈ టైమింగ్స్, 24 గంటలు చదవడం పడవు. సరదాగా తిరుగుతూ మధ్య మధ్యలో చదువుకోవాలి. అందుకే నేను ఇక్కడికి పంపించారు. మీ ఇద్దరిని ర్యాంకుల కోసం పెట్టారా? అంతే కదా. అయితే నువ్వు రాజా కలిసి ర్యాంకులు తెచ్చుకోండిరా. నీకు ఆదివారం ఎప్పుడొస్తుందా అన్న కాన్సన్ట్రేషన్ మీద నేను ఉంటాను. నీకు సెలవు మీద ఉన్న శ్రద్ధ చదువు మీద ఎందుకుంటుంది? పూర్వ సెలవులు నచ్చనివాడు దున్నపోతే పుట్టాడంట. రే, దసరా హాలిడేస్ వస్తున్నాయి కదా, మీ ఇద్దరు మా వడిసలేరు రావాలి. మీ ఊరు రమ్మనందుకు థ్యాంక్స్ రాజా, మనకున్నదే తక్కువ సెలవులు. నేను ఇంటి దగ్గర ఉండకపోతే మా పేరెంట్స్ ఒప్పుకోరు. సరే, బలవంతమేం లేదు, మా ఇంట్లో కూడా ఒప్పుకోరు. త్రివిక్రమ్, మీ ఇంట్లో కూడా ఒప్పుకోరా? అసలు ఈ కాలేజ్ వాళ్ళు దసరా సెలవులు ఎందుకు ఇస్తారు? అప్పుడు కూడా కాలేజ్ నడపచ్చు కదా అంటారు మా అమ్మా నాన్నలు. అంత భయపెట్టేశావా? భయపెట్టాననుకో, కాకపోతే నెల్లూరులో చదువుకుంటా అని చెప్పాను, మా వాళ్ళు నన్ను నమ్మలేదు, ఇక్కడికి తీసుకొచ్చి బలవంతంగా పడేశారు. ఇంటికి వడిసలేరు వస్తున్నావు రావట్లేదా? ఖచ్చితంగా వస్తా, గోదావరిలో ఈత కొడతా. అలాగే కొట్టు, ఈలోగా కొంత సిలబస్ నేను ఈత కొట్టాలి. నువ్వు కొంచెం చదువుతీవి, కొంచెం కాళ్ళు తడుపు. ఇప్పుడైతే నాకు ఆయాసంగా ఉందిరా, మీ ఇంటి దగ్గర వంటకాలు అదిరిపోతాయన్నో. నేను వచ్చేదే మీ అమ్మ చేతి వంట కోసం. మా అమ్మని అడిగి నీకు కావాల్సింది వండించుకొని తినరా. సరే, మా ఊరు ఎప్పుడు వస్తావు? మా ఊర్లో ఆ పిచ్చోళ్ళు లేడురా, నువ్వేం భయపడకు. ఈసారి హాలిడేస్కి తప్పకుండా వస్తాను. చదువుకుంటున్నారండి. ఏంటి ఆలోచిస్తున్నారు? సులోచన, ఇప్పటిదాకా నిన్ను వడిసలేరికే పరిమితం చేశాను. నువ్వు నేను మాత్రమే 10 రోజులు ఎక్కడికైనా వెళదాం. నన్ను మీరు వడిసలేరికి పరిమితం చేయడం ఏంటండి? మీరు మాత్రం దేశాలని తిరిగారా ఏంటి? అందుకే అంటున్నాను, ఇప్పటి వరకు అన్ని సమస్యలే. ఇప్పుడు పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు, మనం 10 రోజులు ఇంట్లో లేకపోయినా వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ముందు సత్య పెళ్లి కానివ్వండి, అప్పుడు అల్లుణ్ణి సత్యని ఇంట్లో ఉంచి కొత్త దంపతులో మనం బయటికెళ్ళి తిరిగొద్దాం. ఏం మాట్లాడమనుకున్నాను, నీలోని చమత్కారం ఉంది, అన్నీ మనసులో దాచుకుంటావనుకున్నాను. నేను మీ దగ్గర ఏదీ దాయనండి, పిల్లల దగ్గరైనా కొన్ని విషయాలు చెప్పను. అయినా శేషుబాబు, అరణ్య, రాజా అందరూ పండకొస్తుంటే మనం ఊరెళ్దామంటారేంటి? ఎందుకు అలా అనిపించింది లేవాయ్?
నిజానికి శేషుబాబు పెళ్లి మనం దగ్గరుండి చేయించాలి. కోడలికి గొలుసు గాజులు మనం చేయించాలి. అప్పుడేటూ కుదరలేదు. ఇప్పుడు ఆ లోటు తీర్చుకుంటే బావుంటుందని నాకనిపిస్తుంది. నేను మీ ముగ్గురు గురించి ఆలోచిస్తున్నాను సులోచన. ఉన్న బంగారం అంతా అమ్మేశాం కదా, తిరిగి కొనాలనుకుంటున్నాను. అంకయ్య గారికి ఇవ్వాల్సిన 10 లక్షల బాకీ ఇంకా అలాగే ఉందండి. అది తీర్చకుండా మళ్ళీ అప్పు చేయడం ఎందుకు? సత్య పెళ్లి కుదిరితే ఏకంగా అప్పుడే అన్నీ చేయించుకోవచ్చు. అప్పటికి పంట డబ్బులొస్తాయి, లేదంటే బ్యాంక్ లోన్ తీసుకోవచ్చు. అలా అయితే ఓ పని చేస్తాను, రైస్ మిల్లో నాది పావులా వాటేనేగా, అది పార్ట్నర్స్కి ఇచ్చేస్తాను. ఇప్పుడు అది అవసరం అంటారా? ఇదివరకు ఇట్లా వ్యాపారం లేదు సులోచన. మన డ్రైవర్ బాబురావు కూతురు గీత ఉందే, ఆ అమ్మాయికి ఫీజు కడతానన్నాను. అందుకు కొంత డబ్బు ఫిక్స్డ్ చేయించాలి. ఇప్పుడు రోళ్ళుగోళ్ళ నగలతో నిన్ను పిల్లల్ని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు నీ మెడలో పసుపు తాడున్నా నేను పట్టించుకోలేదు, ఇప్పుడు అలా కాదు. నువ్వు చెప్పినట్టే కోడలతో పాటు మీ అందరికీ గొలుసులతో పాటు గాజుల వరకైనా చేయిస్తాను. ఇంకా ఏమైనా డబ్బులు మిగిలితే పంట చేతికొచ్చేదాకా ఖర్చులకు మిగులుతాయి. కోడలి పేరు చెప్పి మేం బంగారం కొనుక్కుంటున్నామా? మనం బంగారం అమ్మినా కొన్నా ఎవరికోసమో కాదు, మన కోసం. ఇంతకుముందు బంగారం కొనబట్టే మన పొలం మనం నిలుపుకోగలిగాం. అలాగే రేపేమవసరం వస్తుందో ఏం చెప్పగలం. బంగారం అలంకారం కోసమో హోదా కోసమో మాత్రమే కాదు, వాటితో పాటు ఆపద సమయంలో మనుషుల్ని దేశాన్ని కూడా ఆదుకునేది అదే. మీరు ట్రై చేయండి, పప్పు చాతో తినండి, లేదా రసంతో తినండి, లేదా స్నాక్లా తినండి, లేదా ప్లెయిన్ వైట్ రైస్లో కలుపుకొని తినండి, కుమ్మేస్తుంది. సూపర్, సింప్లీ సూపర్.